నెయ్యి వివాదంపై తమిళనాడు ఏఆర్ డైరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందని, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డైరీ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామని, జూన్ జులైలో నెయ్యి సరఫరా చేశామంది, తమ కంపెనీ నెయ్యిని ఎలాంటి టెస్టు అయినా చేసుకోవచ్చని తెలిపింది ఏఆర్ డైరీ సంస్థ. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ డైరీ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ నెయ్యిని ఎన్డీడీబీలో పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని తెలిపింది. ఏఆర్ డైరీ ఫుడ్స్ల இருந்து తిరుపతికి நாங்கள் ஜூன் ஜூலைல தான் அனுப்பிச்சிருந்தோம். அதில் அனுப்புனதுக்கு அப்புறம் இப்போ நம்மளது எங்கேயுமே நெய் வந்து நம்ம அனுப்புறது கிடையாது. டைரியிலேருந்து அவங்க தேவஸ்தானத்துக்கு நம்ம நெய் போகிறது கிடையாது. இன்னொன்று, நெய் தயாரிப்பில் கடந்த 25 வருஷமாக இருக்கிறதுல எங்களுக்கு எங்களோட தரத்தில் இந்த மாதிரி குறைபாடுகள் வந்ததே கிடையாது. தர ரீதியாக எந்த ஒரு குறைபாடும் எங்களுக்கு வந்தது கிடையாது, நாங்களும் எதிர்கொண்டது கிடையாது. இதுதான் முதல் தடவை. ஸோ இதில் வாய்ப்புகள் இருக்கா இல்லையான்றதுமே வந்து நாங்கள் வந்து பார்க்கணும்.